మహిళలు అన్ని రంగాల్లో అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచి ముందంజలో నిలవాలని మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకటకుమారి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంటల శ్రీనుబాబు అన్నారు మహిళలు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు సాగాలన్నారు ఇటీవల కేరళ రాష్ట్రం కొచ్చిలో జరిగిన మిస్సెస్ సౌత్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ లో విశాఖ నగరం నుంచి పాల్గొన్న ధవల సునీత మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ కైవసం చేసుకుంది ఈ సందర్భంగా శనివారం ఉదయం జీవీఎంసిలో గల మేయర్ చాంబర్లో సునీతను హరివెంకటకుమారి గంటల శ్రీనుబాబు ప్రత్యేకంగా అభినందించారు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు మోడలింగ్ రంగంలో తన ప్రతిమను చాటి మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకోవడం అభినందనీయమన్నారు అనంతరం విజేత సునీత మాట్లాడుతూ సౌత్ ఇండియాలో సుమారు రెండు వందల మంది మహిళలు ఈ మిసెస్ సౌత్ ఇండియా పోటీలో పాల్గొనగా అందులో తనకు ఈ టైటిల్ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో రేస్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దాడి రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఎంఎస్ఆర్ ప్రసాద్ పాల్గొని సునీతను సత్కరించి అభినందించారు మిసెస్ సౌత్ ఇండియా కాంటెస్ట్లో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరం నుంచి మిస్సెస్ సునీత ఈరోజు గెలవడం జరిగింది ఇది చాలా ఆనందకర విషయం మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుంటారని సునీత ద్వారా మరొకసారి నిరూపించడం జరిగింది మహిళలు దేనికి కూడా తక్కువ రారు రాజకీయాల్లో కానీ ఏంటి బ్యూటీ కాంటెస్ట్లో కానీ ఆర్థికంగా కానీ ఎలాగైనా సరే మ మహిళలు బాగా రాణించగలరని మరొకసారి మా ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరానికి చెందిన సునీత ద్వారా ఈ రోజు ప్రూవ్ చేయడం జరిగింది నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ సునీత గారు ఇటీవలే సౌత్ ఇండియా మిసెస్ బ్యూటీషియన్ పోటీల్లోని కేరళలోని కొచ్చిలో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు మరి ఇందులో అనేక రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది పాల్గొన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి అత్యుత్తమ పురస్కారం మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ గా సునీత గారిని ఎంపిక చేశారు ఇది మన నగరానితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గర్వకారణం మరి ఒక బ్యూటీ సిలిన్ మెయింటైన్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకొని ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి కూడా పోటీలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా మరి మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపిక కావడం మన నగరానికి గర్వకారణం మరి ఈ సందర్భంగా సునీత గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మొన్న మిస్సెస్ సౌత్ ఇండియా కాంపిటీషన్లోని పార్టిసిపేట్ చేశాను అరౌండ్ టూ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు అందులో ట్వెల్వ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము అండ్ నాకు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్ చేసుకున్నాను మ్యారేజ్ అనేది కెరియర్కి స్టాపేజ్ అనుకుంటాము మనం కానీ మేము కెరీర్ కెరియర్ ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో బై ప్రొఫెషన్ నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని నాకు ఒక సొంత సలూన్ ఉంది వైజాగ్లో ప్రో సలూన్ హెయిర్ అండ్ బ్యూటీ మేకప్ స్టూడియో సో చిన్నప్పటి నుంచి నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను స్టాప్ చేయవలసి వచ్చింది పిల్లల వల్ల బట్ అగైన్ నేను ఆలోచించాను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి సో నేను స్టార్ట్ చేశాను మళ్ళీ ఉమెన్స్ అనేది అన్ని రంగాల్లోని ముందుకుండాలని ఆశిస్తున్నాను